ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epujastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన సర్దుబాటు చేయడానికి తలప్రాణం తోకొస్తుంది. కొంతమందికి డబ్బులు ఇవ్వలేక ఉద్యోగాల్లోంచి తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపార సంబంధమైన విషయాలు పూర్తిగా దివాళా కోరితనంగా నడుస్తాయి. మీకు రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందదు. అందినటువంటి డబ్బులు కూడాను ఉపయోగపడవు. అదేవిధంగా చిల్లర కోసం పరుగు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బేరాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేశకాలమాన పరిస్థితులు మారడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడాను భరించాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఏది ఏమైనా సహజీవనం గడుపుతున్నటువంటి సమాజంలో ఇలాంటి ఇబ్బందులు రావడం అనేది మీకు ఊహ తెలిసిన తర్వాత బహుశా ఇదే కావచ్చు. మన డబ్బులు మన దగ్గర ఉంచుకొని కూడాను మన పక్క వాళ్ళని అప్పడగాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందంటే అంతకంటే ఇబ్బందికరమైన పరిణామం ఏముంది అని మీరు చాలా బాధపడతారు. మొదట్లో మనం త్యాగాలు చేద్దాం, కష్టపడతాం, చూద్దాం, దేశం యొక్క భవిష్యత్తు ఏంటో మనం కాకపోతే ఎవరు నిర్ణయిస్తారు అని చెప్పని మీరు భావిస్తారు. కానీ ఓ వారం గడిచిన తర్వాత మీకు అర్థమైంది ఇక్కడ బాగుపడేది మనమేమీ లేదు, మనం నాశనమైపోతున్నాం అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకుంటారు. మానసికమైనటువంటి బాధ ఏర్పడుతుంది. అరే మనం ఎందుకని ఇలాంటి పొరపాటు సమాచారంగా విన్నాం అనేటువంటి బాధ కూడా కనిపిస్తుంది. సంతాన సంబంధమైన విషయాలు బాగుంటాయి, పోటీ పరిస్థితుల సంబంధమైన విషయాలు బాగుంటాయి, కుటుంబ సంబంధమైన విషయాలన్నీ అనుకూలంగా ఉంటాయి. విరోధం పెట్టుకున్న వ్యక్తులు కూడాను మీతోటి స్నేహాన్ని కోరుకుంటారు. ఇలా కొన్ని మంచి పరిణామాలు జరుగుతాయి. అందరికీ ఏకాభిప్రాయం కలిసినటువంటి విషయంలో అందరూ కలిసి పోరాడాలని చెప్పని నిశ్చయించుకుంటారు. అడుగడుగున అబద్ధాలతో కాలక్షేపం చేయాల్సిన ఈ కలియుగంలో ఏమిటి పరిస్థితి మనకి అని మీరు ఎంతగానో బాధపడటమనే జరుగుతుంది. ఎన్నో కోణాలు ఆలోచించి ఏదో విధంగా ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుందాం, ఇప్పుడిప్పుడే కాస్త కుదరపడుతున్నాం అనుకున్న పరిస్థితిలో వ్యాపారాలు లేక ఆర్డర్లు లేక బేరాలు లేక ఇబ్బంది పడటం మూలిగే రకమైన తాటికాయలాగా ఈ పరిస్థితి రావటం ఏమిట్రా కర్మ అని చెప్పని ఎంతగానో బాధపడతారు. వివాహాలు శుభకార్యాలు రాలేదు, పెళ్లి కుదరలేదు అని బాధపడటం జరుగుతుంది. కానీ పెళ్లి కుదిరిన తర్వాత దాన్ని చేయలేని పరిస్థితి, వాటిని కూడా వాయిదా వేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఈ రకమైనటువంటి దుర్నిమిత్తమైనటువంటి విషయాలు కొంత బాధించినప్పుడు కూడాను కొన్ని అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు భవిష్యత్తులో అందుతాయి. వాటి మీద మీరు నమ్మకం ఉంచండి. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్నటువంటి వాళ్ళే రాజు. పురాతన కాలంలో ఉన్నటువంటి రాజులు ఏ విధంగా అయితే రాజ్యాన్ని రక్షించారో, ఏదైతే రాజ్యాన్ని పాలించారో వాళ్ళకి రాజభక్తి అనేది ఉండేది. అందుకని ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం కూడాను అది కూడా రాజభక్తితో సమానమే. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడాను బహిరంగంగా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ విమర్శించడం అనేది అది రాజద్రోహం కిందకు వస్తుంది. అందుకని చెప్పని కొంత బాధలు అనుభవించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడాను అది మన కర్మ అని చెప్పని ఊరుకోవడం తప్ప ఎదుటి వాళ్ళని విమర్శించడం అనేది పద్ధతి కాదు. కొన్నాళ్ళు అవస్థలు పడితే భవిష్యత్తులో మన కాకపోయినా మన పిల్లలకైనా మంచి రోజులు వస్తాయని చెప్పని మనం ఇప్పటి నుంచే త్యాగం చేయడానికి సిద్ధపడాలి. అయితే కొంతమంది అంటారు, అయ్యా అసలే గోచి పెట్టుకొని ఉన్నాడు వాడు, వాడేం చేస్తాడు త్యాగం ఇంకా అని. అలాంటి మాటలు తప్పు. ఎవరి చేతనైనటువంటి త్యాగం ఏదైతే ఉందో దాన్నే చేయాలి. అందుకోసమని చెప్పని కొన్ని బాధలు వచ్చినా కొన్ని ఇబ్బందులు వచ్చినా వాటిని ఎదుర్కోవలసినటువంటి అవసరం మన మీద ఉంది. వాటికి మనం ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని మనం మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండి నిర్ణయాలు తీసుకోవాలి. దేన్ని విమర్శించకూడదు. ప్రతి విషయాన్ని మనం పాజిటివ్ కోణం. December 5 నాడు సుబ్రహ్మణ్య షష్ఠి, సోమవారము శ్రవణ నక్షత్రం కూడా కలిసి వచ్చింది. మహత్తరమైనటువంటి రోజు ఈ శ్రవణ నక్షత్రం. అంటే మామూలుది కాదు, శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి వారు పుట్టినటువంటి నక్షత్రం, అమ్మవారి నక్షత్రం మొగసిల. కనుక ఈ శ్రవణ నక్షత్రంతో ఈ శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, సోమవారానికి అధిపతి చంద్రుడు.
ఆ రోజులో వచ్చింది సుబ్రహ్మణ్య షష్ఠి. అందుకని ఈ సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగిన సూచన. సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేస్తే అన్ని రకాల సర్పదోషాలు పోతాయి, దానికి ఇది చాలా మంచి రోజు. ఒకవేళ అంత శక్తి ఉండి చేయించలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రస్తుత దేశకాలమాన పరిస్థితిలో ఎవరు కూడా అంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి హోమాలు చేయించుకోలేని స్థితిలో ఉన్నామని చెప్పని భావించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సిద్ధగంధంతో ఆవుపాలతో అభిషేకం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ వృషభ రాశి వారికి యెల్లో కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 5. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.